నమస్కారం. నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. షార్ట్ కట్ లో అయితే బావా. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ని. కూర్చోండి. థాంక్స్. రమ్మన్నారట. మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులుండరే. పైట కాదమ్మా తల్లి, పేట. పేట అన్నారు. అదే, ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును, అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అది ఒక టైప్ ఆఫ్ భోజనం లేండి. అసలు విషయం చెప్పండి, నా హెల్ప్ కావాలంటారా? ఎస్ ఎస్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమి వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పడుగుదాం అనుకున్నాను మేడం, కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావులవ పరకు ఇప్పించండి మేడం. నో నో నో, ఇందులో బలత్కారం ఏమీ లేదు. క్యాజువల్ గా అడిగాము, మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవరే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం.